దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ యేసునాథుని యొక్క శుభనామములో హృదయపూర్వక వందనాలు. మరొక దినాన ఉదయకాల సమయాన అనుదిన వాక్యాహారాన్ని పొందుకోవడానికి దేవాది దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన కృప కొరకు ప్రభుకి కృతజ్ఞతలు, వందనాలు. మన జీవితంలో ప్రభు మాట అత్యంత ప్రభావితము. ప్రభు మాట మన జీవితంలో గొప్ప కార్యసాధకం చేయాలని దేవుని యొక్క ఆశ, ప్రభు ఉద్దేశం. కనుక దేవుని మాట మనకు దొరుకుతూ ఉండగా మనము వాటిని పొందుకుందాం. రండి, నేటి ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, శ్రేష్టమైన వాగ్దానములు ఈ చదివిన వాక్య భాగంలో చక్కని అమూల్యమైన వాగ్దానము. ఈ వాగ్దానము నెరవేర్చడానికి సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఆసక్తి కలిగి, దేవుడు ఆసక్తి కలిగి నెరవేర్చు కార్యములు. చాలా విషయాలు ఈ వచనంలో తెలియచేశారు. ఇప్పుడు మొదటి పంక్తిలో చెప్పబడిన సంగతి, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు. వృద్ధి క్షేమము కలుగు చేయుట కొరకు యెహోవా ఆసక్తి కలిగి ఈ కార్యమును నెరవేర్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వచనం యొక్క ఆరంభాన్ని చూస్తే ఇది మొదలుకొని, మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును అన్నాడు. వృద్ధి క్షేమము ఇవి రెండు కూడా మితి లేకుండా, అంటే అపరిమితంగా, అపరిమితమైన క్షేమము, అపరిమితమైన వృద్ధి. ఈ క్షేమము వృద్ధి కలుగును. దీనికి ఒక మొదలు, ఇది మొదలుకొని, ఇప్పటి నుంచి ఇది మొదలుకొని వృద్ధి క్షేమము మితి లేకుండా, అపరిమితమైన క్షేమము, అపరిమితమైనటువంటి వృద్ధి ఇది మొదలుకొని కదుగుతుంది.
ఏది మొదలుకొని అన్నది ఇప్పుడు మొదటి ప్రశ్న. ఏది మొదలుకొని అంటే దానికి మొదలేమిటి? వృద్ధికి క్షేమమునకు, ఇదిగో ఇది మొదలుకొని. ఏది మొదలుకొని, ఏది మొదలుకొని దీనికి వృద్ధి కలుగుతుంది? ఏది మొదలు దీనికి క్షేమం కలుగుతుంది అనే విషయాన్ని మనము పరిగణలోకి తీసుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ 7వ వచనంలో ఉన్న ఆశీర్వాదం అంతటికి ఒక మొదలు, ఒక మైలురాయిని పోలినటువంటి మొదలు ఉంది. అటువంటి ఆశీర్వాదం, అటువంటి దీవెన పొందుకున్న వాగ్దానమును వాటిని నెరవేర్చడానికి యెహోవా ఆసక్తి కలిగి ఉన్నాడు అన్నాడు. యెహోవా ఆసక్తి కలిగి, ఆసక్తి కలిగి నెరవేర్చేటటువంటి పొందిన ఈ వాగ్దానములు, ఈ వాగ్దానములు దీనికి ప్రారంభం. ఎప్పుడు ఇవి నెరవేర్పు కొరకు పరిగణలోకి వస్తాయి అంటే ఒక సంగతి, ఇది మొదలు. ఏది మొదలు అంటే ఇప్పుడు 7వ వచనం చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఇది మొదలు. అది మనకు శిశువు, మనకు కుమారుడు అనుగ్రహించబడాలి. అనుగ్రహించబడెను, శిశువు పుట్టెను. సహజంగా క్రిస్మస్లో చదువుకునేటటువంటి మాట ఇది, మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడను. కుమారుడు అనుగ్రహించబడితే ఇక ఆశీర్వాదము, వృద్ధి ప్రారంభము. ఆయన అనుగ్రహించబడకుండా, ఆయన అనుగ్రహించబడకుండా ఉన్నట్టయితే, ఆయన అనుగ్రహం, తండ్రి యొక్క అనుగ్రహము, తండ్రి యొక్క అనుగ్రహం ఏది? యేసుక్రీస్తు ప్రభు అనే వరము. ఆ వరము అనుగ్రహించబడకుండా వృద్ధి క్షేమము కలుగదు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు క్షేమమునిచ్చువారు. యేసుక్రీస్తు ప్రభువారు మనలను, మనకు వృద్ధి కలుగ చేసేవాడు. ఆయన కలుగ చేసేటటువంటి వృద్ధి లేక క్షేమము అవధులు లేనటువంటిది. ఊహకు అందని రీతిలో వృద్ధి అవుతుంది. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా అన్నాడు కదా. అలాగే మనము వృద్ధి కొరకు అడిగినట్టయితే, మనము అడిగిన వృద్ధి కంటే, మనము అడిగిన క్షేమము కంటే అత్యధికమైన క్షేమము, అత్యధికమైనటువంటి వృద్ధి, అత్యధికమైన దీవెన మనకు కలుగుతుంది, మనకు కలుగుతుంది. కనుక ప్రేమైన వాళ్ళరా, మనము దేవుని యొక్క సన్నిధిలో వాగ్దానము పొందటానికి, ఆ వాగ్దానం నెరవేర్చబడటానికి, దేవుని వాగ్దానం ఎట్లా పొందుకోగలుగుతాం? కుమారుడు అనుగ్రహించబడాలి, శిశువు నీలో పుట్టాలి, కుమారుడు నీ కొరకు అనుగ్రహించబడాలి. అనుగ్రహించబడినటువంటి కుమారుడు ఆ వాగ్దానములను నెరవేర్చడానికి ఆసక్తి కలిగి ఉంటాడు. దేవుడు నీ జీవితంలో చేసిన వాగ్దానం ఏమిటో తెలుసా? నీకు వృద్ధి క్షేమము కలుగ చేయుట. నీకు వృద్ధి క్షేమము కలుగ చేయు దేవుడు. కాబట్టి అటువంటి శ్రేష్టమైన దీవెన ఉదయకాల సమయాన మనం కోరుకుందాం. ప్రభు ఈ మాట దీవించుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన మాట కొరకు స్తోత్రం. వృద్ధి
క్షేమమును కలుగచేయు. దేవా, ఈ వాక్యమును మా హృదయంలో ఫలింపచేయండి, మాతో మీ సన్నిధిని ఉంచండి, బలపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కృప సమృద్ధిగా మనకు కలుగునుగాక, ఆమేన్.